हाई चिल्ड्रन थर्ड क्लास स्टूडेंट्स अंदर की गुड मॉर्निंग नाना थर्ड क्लास मनम सर तीर्पो लेसन क्वेश्चन आंसर्स कदा निन्नटि वरकु चेप्पुकुन्न क्वेश्चन आंसर्स मोत्तम 5 क्वेश्चन कंप्लीट नाना 4-5 क्वेश्चन निन्न चेप्पुकुन्नामु नेक्स्ट 6th क्वेश्चन कोंचेम पेद्दगा उंदि कदा नाना ई क्वेश्चन ओक्कटे चदुवुतारा मीरु కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ ఒక్కటే ఇస్తున్నాను చూడండి నాన్న పేర్రాజు రామన్నతో ఏమని చెప్పాడు పేర్రాజు రామన్నతో ఏమని చెప్పాడు చూడండి పేర్రాజు రామన్నతో అయ్యా పామును చంపిన మాట నిజమే పామును చంపిన మాట నిజమే కానీ అది వీర్రాజు పాము కాదు అది వీర్రాజు పాము కాదు మాకు పొలం దగ్గర తగాదా ఉంది ఈ నెపంతో నా మీద కక్ష సాధించాలని చూస్తున్నాడు వీర్రాజు ఈ నెపంతో నా మీద కక్ష సాధించాలని చూస్తున్నాడు వీర్రాజు విష జంతువును చంపినందుకు ప్రాణం తీయడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించి న్యాయం చెప్పండి అన్నాడు చూడండి విష జంతువును చంపినందుకు ప్రాణం తీయడం అనేది ఎంతవరకు సమంజసం అంటే ఎంతవరకు కరెక్టో మీరే న్యాయం చెప్పాలి అన్నాడు చూడండి నాన్న మనకి ఇంకా ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి 3 ఒకరోజు ఇస్తే మీకు ఎక్కువైపోతాయి కాబట్టి ఈరోజు 6-7 ఇస్తాను రేపు 8-9 ఇస్తాను నాన్న 7 కూడా చదివేయండి ఈజీగానే ఉన్నాయి కదా నాన్న క్వశ్చన్స్ లెసన్ బాగా అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి నాన్న పేర్రాజు రామన్నతో ఏమని చెప్పాడు ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పేర్రాజును క్షమించమని రామన్న వీర్రాజుతో ఏమన్నాడు పేర్రాజును క్షమించమని రామన్న వీర్రాజుతో ఏం చెప్పాడు అంటున్నారు పేర్రాజును క్షమించమంటూ రామన్న వీర్రాజు పేర్రాజు చంపింది ఒక పామును అది కూడా విష జంతువు దానికి బదులు ప్రాణాలు కోరడం న్యాయం కాదు పేర్రాజును క్షమించి వదిలేయకూడదు అని అన్నాడు చూడండి పేర్రాజు క్షమించమంటూ రామన్న వీర్రాజు పేర్రాజు చంపింది ఒక పామునే కదా అది కూడా ఒక విష జంతువుని దానికి బదులు ప్రాణం కోరడం న్యాయం కాదు పేర్రాజును క్షమించి వదిలేయకూడదు అని మర్యాద రామన్న ఎవరికి చెప్పాడు వీర్రాజుకి చెప్పాడు వీర్రాజుతో అన్నాడు చూడండి పేర్రాజు రామన్నతో ఏమన్నాడు పేర్రాజును క్షమించమని రామన్న వీర్రాజుతో ఏమన్నాడు చూడండి పేర్రాజు రామన్నతో ఏం చెప్పాడు అది విన్న తర్వాత రామన్న వీర్రాజుతో ఏమన్నాడో ఈ 2 క్వశ్చన్స్ నాన్న ఈ 2 క్వశ్చన్స్ కూడా మీ నీట్ హ్యాండ్ రైటింగ్తో మీ నోట్బుక్లో రాసి చక్కగా చదువుతారని అనుకుంటున్నాను నాన్న రాసేటప్పుడు చదువుతూ రాయండి అమ్మ క్వశ్చన్ ఆన్సర్ కూడా చదవండి పై క్వశ్చన్ పేర్రాజు రామన్నతో ఏమన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ రామన్న వీర్రాజుతో ఏమన్నాడు రామన్న వీర్రాజుతో పేర్రాజు గురించి ఏం చెప్పాడు అనేది మీకు క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఈజీగానే ఉంటుంది నాన్న కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను